మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. అసలే ఈ ఏడాది పూత ఆలస్యంగా వచ్చింది. కాత నిలవలేదు. కేవలం 10% దిగుబడి మాత్రమే మిగిలింది. అయితే అది కూడా ఇటీవల ఈదురుగాలులకు నేలరాలిపోయాయి. దీంతో మామిడి రైతులు అపార నష్టానికి గురై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సగ భాగం మామిడిదే. వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఒక గూడూరు డివిజన్లోనే సుమారు 500 ఎకరాలకు పైబడి మామిడి సాగులో ఉంది. ఈ ప్రాంతంలో రొమాని, బెనీషా, నీలం, బెంగళూరు, బంగినపల్లి వంటి రకాలు సాగు చేస్తున్నారు రైతులు. ఈ రకాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. గత 4 ఏళ్లుగా ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత 2 సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతుంది. ప్రతికూల వాతావరణ ప్రభావం కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో అకాల వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూత రావడం దాదాపు 4 రోజులు ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయింది. కేవలం 30% కూడా తోటల్లో నిలవలేదు. ఇప్పటికీ కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను 70,000 రూపాయలు మార్కెట్లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులంటున్నారు. ఇక్కడ తెప్పూరపాడు గ్రామంలో సుమారుగా 150 ఎకరాలు మామిడి సాగు చేస్తున్నారు అందరు రైతులు కూడా. అందులో 60 ఎకరాలు మాది తోట ఉన్నది. అందులో ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా మామిడిలో సాగు చాలా బాధాకరంగా ఉంది. అందులో పూత లేక తర్వాత పూత వచ్చిన తర్వాత ఈ పెస్టిసైడ్స్ ప్రాబ్లం అయిపోయింది. పెస్టిసైడ్స్ కూడా గణనీయంగా పెరిగింది. 1000 రూపాయలకి అబో అయిపోయినాయి. అలాంటిది ఈరోజు రైతులు పరిస్థితి దయానీయంగా ఉంది. ఇక్కడ ఈ మధ్య 2-3 రోజుల్లో ఈదురుగాలు వీసాయి. ఈ ఏరియా అంతా కూడా ఆ ఉన్నటువంటి 10% మామిడికాయ కూడా అంతా కూడా ఈదురుగాలకి కాలిపోవడం జరిగింది. ఈరోజు మార్కెటింగ్ లేదు. 2 సంవత్సరాల ముందు కూడా కొద్దిగా కాపున్నా కూడా దాన్ని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితి. ఈరోజు ఒకప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మన మామిడికాయల్ని ఆ రోజు ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది. మేము ఆ రోజు 20,000 15,000 ఇస్తున్నారు టన్నుకి. ఈరోజు అదే రేట్ ఉంది. కానీ ఫెర్టిలైజర్స్ 800 900 ఉంది. ఈరోజు 1500 1800 డిఏపి కానివ్వండి, 20 20 కానివ్వండి, అన్నీ కూడా పెరిగాయి. ఈరోజు మేము 20 25 సంవత్సరాలైంది ఈ తోటను పెంచి. ఈ తోటని కొట్టేయాలని అనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళు వేసినటువంటి చెట్లు మనం కొట్టకూడదనే తలంపుతో 4 సంవత్సరాల నుంచి భరిస్తున్నాం. రైతుకి అట్లీస్ట్ 1 ఎకరాకి 10,000 రూపాయలన్నా గిట్టుబాటు కావాలి. అలాంటిది 4 సంవత్సరాల నుంచి మాకు రూపాయి కూడా ఈ తోటల్లో చేకూరలేదు. ఈ మా గార్డెన్లో ముఖ్యంగా బెనీషా, బెంగళూరు, రుమాని, నీలం, హిమాపసందు ఇలాంటి అన్ని రకాలు వేసాము. వాటిల్లో ఈసారి బెంగళూరు క్రాప్ కొంచెం ఉంది. అంటే అంతకుముందు ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ 1 సంవత్సరం కాసేది, 1 సంవత్సరం క్రాప్ హాలిడే ఇచ్చేది. కానీ ఇలాంటిది ఇప్పుడు ఏంటంటే 3-4 సంవత్సరాల నుంచి కూడా మామిడి చెట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. అయితే డిమాండ్కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు 2 టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు 1,40,000 రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతికూల ప్రభావం వల్ల ఇటీవల వీచిన బలమైన ఈదురుగాలులు మామిడి సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. గాలి ప్రభావంతో ఉన్న 10% కాయలు నేలరాలాయి. రాలిన కాయలను మార్కెట్కు తీసుకువెళ్తే కొనే దిక్కు కూడా లేరు. ఒకవేళ ఎవరైనా వ్యాపారులు కొనడానికి వచ్చినా కేజీ 5 రూపాయల చొప్పున అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కాపు కాసింది. గాలి వానల వల్ల మొత్తం రాలిపోయింది. పురుగు ఎక్కువ, పేను బంక ఎక్కువ. పురుగు మందులకి చాలా కాస్ట్ అయింది. చాలా పెట్టుబడి నష్టపోయాం మేము. మార్కెట్ కూడా సరిగా లేదు. గత 2 సంవత్సరాలు కరోనా వల్ల కాయ విపరీతంగా నష్టపోయాం రైతులు.
ఎక్స్పోర్ట్ ఆగిపోయిందండి. దయచేసి ఎక్స్పోర్ట్ ఇస్తే రైతులు ఏమైనా కోలుకుంటారు. పురుగు మందులకి చాలా ఖర్చు అయిందండి. ఇప్పుడు కూడా పురుగు ఇంకా చావలేదండి. ఎన్ని పురుగు మందులు కొట్టినా కానీ ఈ సంవత్సరం మామిడి ప్రతికూల పరిస్థితుల వల్ల పూత 30% నిలబడింది. 30% కాపు వచ్చింది. మార్కెట్లో ఆ 30% కూడా గాలి వర్షానికి రాలిపోయింది కాయ. ఎక్కడన్నా కొద్ది గొప్ప ఉంటే మార్కెట్లో 100 రూపాయలు అమ్ముతుందని అంటున్నారు, కానీ రైతుల దగ్గరికి వచ్చి ఎవరు కొనే కొంటం లేదు. మాకు 5 ఎకరాలు మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్లు ఉంటే అసలు 4 సంవత్సరాల నుంచి అసలు దిగుబడే లేదు. కాసిన కొద్దిగా కాస్తాయి, కొద్దిగా రాలిపోతున్నాయి. కాపులు లేవు. ఈ సంవత్సరం మరీ దరిద్రంగా ఉంది. విపరీతంగా పురుగు, అసలు పూతలు లేవు. దానికి దూరం ఈదురుగాలు, ఈదురుగాలు వల్ల పూర్తిగా రాలిపోయినాయి. దాన్ని ఎత్తుకొని గూడు మార్కెట్కి ఎత్తుకపోతే 1 రూపాయికి 1 రూపాయికి కడుతున్నారు. అవి అసలు అడిగే వాళ్ళు కూడా లేరు. అయితే పారబోసేస్తున్నాము. అది కాక విపరీతంగా పెట్టుబడులు పెట్టి మందులు కొట్టి పూర్తిగా పెట్టినాము. అయినా కానీ పోయలేదు. పూసిన వారు పూసని ఆడిన పూసినామంటుంటే పూర్తిగా రాలిపోయినాయి గాలుల వల్ల. గతంలో టన్ను మామిడి ధర 15,000 నుండి 20,000 వరకు ఉండేది. కానీ ఇప్పుడు కూడా అదే ధర కొనసాగుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకం, కూలీల వినియోగం గణనీయంగా పెరిగింది. కానీ ధరలు మాత్రం పెరగలేదని చెబుతున్నారు రైతులు. ఇప్పటికే చాలామంది రైతులు గిట్టుబాటు కాక తోటలను తొలగిస్తూ ఉండగా మరికొందరు వాటిని నరకలేక అలాగే సాగు చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఎరువులు, పురుగు మందులకు సబ్సిడీలు అందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.